రాఘవరెడ్డి మూవీ చాలా బాగుంది. ఒక చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా. అలాగని టైటిల్ చూసి అందరూ ఏదో మా ఫ్యాక్షన్ అనుకుంటారు, కానీ ఇది ఫ్యాక్షన్కి సంబంధించిన సినిమా కాదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఎ సోషల్ మెసేజ్. ఇట్స్ అ గుడ్ మూవీ టు బి వాచ్డ్ బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి ఇది మాస్ మసాలా సినిమా. మీకు ఫైట్స్ కావాలా ఉన్నాయి, పాటలు కావాలా ఉన్నాయి, సెంటిమెంట్ కావాలా ఉన్నాయి, మీరు ఏం కావాలన్నా కూడా ఈ సినిమాలో ఉన్నాయి. పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా. తల్లి కొడుకు, తల్లి పేరెంట్స్ రిలేషన్ అండ్ తండ్రి కూతుల సెంటిమెంట్, తల్లి కూతురు సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు సొసైటీ కావాలని కోరుకునే ఒక క్రిమినల్ ప్రొఫెసర్ అండ్ ఫ్యామిలీ ముఖ్యమని కోరుకునే ఒక తల్లి, వీళ్ళిద్దరి మధ్య జరిగే వార్ బాగుంటుంది. ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ బాగుంటుంది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగుంటుంది, వాళ్ళిద్దరు కలిసి సిచ్యువేషన్ బాగుంటుంది. టోటల్గా రాఘవరెడ్డి సూపర్. సాంగ్స్ మంగిలి గారి సాంగ్, ఐటమ్ సాంగ్ సూపర్, ఇరవై తీసింది ఆవిడ. డాన్స్ కూడా సూపర్ ఉంటుంది. ప్రతి పాట మిమ్మల్ని మెస్పరైజ్ చేస్తుంది. సినిమా కూడా మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. రాఘవరెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. అన్న ఇప్పుడు నేను రాఘవరెడ్డి సినిమా చూసినా అన్న, చాలా బివచ్చంగా ఉంది అన్న సినిమా. అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకైతే. సినిమాలో సార్ యాక్టింగ్, మళ్ళీ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ తీయడం కానీ, ఒక బిట్ చూడడం కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అన్న ఇది. చాలా బాగుంది అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బివచ్చం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చెప్పాను కదా. ఎస్ అన్న, ఖచ్చితంగా. మామూలుగా లేదన్న, మళ్ళీ అడుగుతున్నా. నెక్స్ట్ మూవీ పైన వస్తున్నాను మేడం. సో అయితే బిభత్సం అన్న. ఇంట్లో మధురపూడి గ్రామం చూసిన, మళ్ళీ సార్కి ఇంకా బిభత్సం ఫ్యాన్ అనుకో అన్న. అలా ఉంటుంది సార్ యాక్టింగ్ అయితే. సార్ని పదే పదే తిప్పుతుంటారు చూసావు, ఇలా బాలయ్య బాబు సినిమా చూసినట్టు అలా అనిపించిన నాకు. నెక్స్ట్ బాలయ్య బాబు సారే. మామూలుగా లేదన్న, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అజయ్ ఘోష్ గారి సినిమా బిభత్సం అన్న, బిభత్సం. సాంగ్స్ కూడా హైలైట్ అన్న. అందులో ఒక పప్పు సీన్ ఉంటుందన్న, మామూలుగా అది లేదులే, భలే ఉంది. ఓకేనా. మొత్తానికి అయితే సార్ అయితే సినిమా ఫ్యామిలీతో సినిమా అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. చాలా బాగుందన్న. 5/5 అన్న, 5/5 అన్న. బాగుంది సినిమా, బాగుంది. మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ సినిమా.